పనికిమాలిన వాడు మంత్రిగా కొడాలి నాని మీ పక్కన కూర్చుంటే సిగ్గుగా అనిపించలేదా? మీకు అవమానంతో తలదించుకోవాలనిపించలేదా? నాని పక్కన నేనేంటి అనుకోలేదా? అంటే బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ సిట్టింగ్ దేర్, అంతే కదా? ఒకే గూటి పక్షులు అక్కడ కూర్చున్నాయి, అందరూ అటువంటి వాళ్లే కాదా? అందుకే ఈ జరిగిన అన్యాయం చెప్పాలని ఎస్పీ గారిని అడిగితే దురదృష్టం, ఎస్పీ గారు అందుబాటులో లేరు. ఏలూరు డీఐజీ గారితో మాట్లాడాం, అయ్యా మీ దగ్గరకు వస్తున్నాం, ఇంత అన్యాయం జరిగింది, మీ పోలీసులు ఈ రకంగా వ్యవహరించారు, నిజనిర్ధారణ కమిటీని ఈ రకంగా పరీక్షించకుండా అక్కడికి వెళ్లే పరిస్థితులు గమనించకుండా చేశారు అంటే ఆయన ఎక్కడో ఇన్స్పెక్షన్ ఉన్నాను ఈస్ట్ గోదావరిలో అన్నారు. టుమారో అట్ 10:30 AM రేపు ఉదయం 10:30 గంటలకి ఇదే సేమ్ డెలిగేషన్, సేమ్ నిజనిర్ధారణ కమిటీ ఏలూరు వెళ్తాం, డీఐజీ మోహన్ రావు గారిని కలుస్తాం. అయ్యా మీ పోలీసులు ఈ రకంగా ప్రవర్తించారు, అక్కడ లోకల్ ఆఫీసర్స్ ఈ రకంగా ప్రవర్తించారు, నిజ నిర్ధారణ కమిటీని నిజ పరీక్ష చేయడానికి ఎలౌ చేయలేదు, వైసీపీ వాళ్ళని మాత్రం ఇష్టారాజ్యంగా ఎలౌ చేశారని ఆయనకి కళ్ళకు కట్టినగా చాలా ఫోటోలు తీసాం, వీడియోలు తీసాం, పోలీస్ ఆఫీసర్ల వాయిస్లు రికార్డ్ చేశాం, ఇవన్నీ కూడా తీసుకెళ్లి డీఐజీ దగ్గర పెడతాం. ఆయన ఏం చేస్తాడో తెలియదు, ఆయన్ని దగ్గరుండి మా కమిటీని తీసుకొని గుడివాడ రమ్మని చెప్పి కూడా అడుగుతాం. రేపు 10:30కి ఏలూరు విజిట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. అన్న కొడక సిగ్గు విడిచిన వాడండి కొడాలి నానంటే, సిగ్గు విడిచిన వాడు నవ్వి పోతురు కాదు నాకేంటి, అక్కడ వాళ్ళ అతనే అన్నాడు, ఏదో తాగుపోతాడు ఏదో అతను హనుమంతరావు మాట్లాడింది ఎక్కడుందా? నా ఫోన్ లోనే ఉండాలి, మీకు అది కూడా చూపిస్తా, ఎందుకంటే అంత సిగ్గు విడిచిన వాడు నేను చెబుతా. హనుమంతరావు అప్పుడేమి బూత్ మాట కూడా వాడాడు, ఏదో అది ఎవరు ఆశిస్తలేదేమయ్యా, తెల్ల బూత్ అతను మాట్లాడాడు కదా, చెప్పండి మామూలుగా చెప్పండి. ఆ తెల్ల బూత్ అతను, అతను మండలి హనుమంతరావు అట, అతను మాట్లాడాడు క్యాజినో జరుగుతున్నప్పుడు ఏం చేశారు, ఎవడు డాష్ కుడుస్తున్నాడు అన్నాడు. వీళ్ళ మహిళలు ఉన్నారు చెప్పలేను నేను, అతను వీడియో ఉంది మీకు పంపిస్తా, అక్కడ జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు రాలేదు తప్పు పట్టడానికి, ఎవరు డాష్ కుడుస్తున్నారని మమ్మల్ని ప్రశ్నిస్తుంటే జరిగినట్టు కాదా? ఏమి డాష్ మై డియర్ మినిస్టర్, ఏం చేస్తున్నాడు ఆయన మీరు అడగండి. ఇప్పుడు వరలరామి ఇట్లా అన్నారు, మీరేం డాష్ అని అన్నారని చెప్పండి, అడగండి. మీరు మమ్మల్ని అడగటం కాదు, వాళ్ళని కూడా ప్రశ్నించండి, మంత్రిని కూడా ప్రశ్నించండి, ముఖ్యమంత్రి కూడా చేరాలి. ఇది ఈ రకంగా అరాచకం రాజ్యం వెళ్తుంది. రేపు డీఐజీ గారిని కలుస్తున్నాం.